చల్లగా చల్లగా హర్షిణి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యు. హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? అందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ సార్. సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, ఏదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా అలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, పోతి కొమ్మలో వెనికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, ఇచ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్న, గోడ కుర్చి వేయించిన నాన్న, పంచుకున్న విప్పరమెంతో పేరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావు కారుకగ వేసిన అప్పు, మొదటి ముత్తులో తెలియని ధనము, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.
చంద్రబోస్ గారు, ఇది ఆటోగ్రాఫ్ అని తమిళ సినిమా, దాంట్లో వచ్చిన జ్ఞాపకం వరిది అన్నది కాన్సెప్ట్. టోటల్గా ట్యూన్ డిఫరెంట్, అక్కడ భరద్వాజ్ గారు చేసిన ఒక సాంగ్. ఈ కాన్సెప్ట్స్ అయితే మటుకు మీరు ఈ గుర్తుకొస్తున్నాయి అని మీరు వేసిన సన్నివేశాలు తమిళ్లో కూడా ఉన్నాయా, లేకపోతే ఇవి మొత్తానికి మీ సన్నివేశాలు? అవి తమిళ్లో కొన్ని ఒక నాలుగు పంక్తులు తమిళ్లోంచి తీసుకున్నాము. టూరింగ్ సినిమా అదొకటి, మొదట మొక్కిన దేవుడికి గురించి తీసుకున్నాం, అట్లా ఇంకొక రెండు తీసుకున్నాం. మొత్తం మిగతా ఒక 20లో మొత్తం మిగతాని మేము రాసాం. పల్లవి కొత్తగా రాసాం, చరణాల్లో కూడా దాదాపు 90% కొత్తగా రాసాం. అందులో ఉన్నవి కావాలని, ఎందుకంటే షూట్ చేయడానికి అనువుగా ఉండాలి కాబట్టి ఒక రెండు మూడు తీసుకున్నాం. మిగతా అంతా బాణీ కొత్తది, సాహిత్యం కొత్త, భావాలు కొత్తవి. ఇది ఒక 40 నిమిషాల్లో రాశాను పాట. అబ్బా, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం ఊహించి రాయాలి, కల్పించి రాయాలి మనం అంటే గనక కొంచెం ఆలోచించాలి. ఇది అనుభవించి రాసింది, అనుభూతుల్లోంచి రాసింది, జ్ఞాపకాల్లోంచి రాసింది కాబట్టి ఒకసారి కూర్చుందనంటే మా కళ్ళు మూసుకుంటే మా ఊరు, ఆ పరిసరాలు, ఆ నేపథ్యం గుర్తు చేసుకుంటే అలా గబగబా వచ్చేసింది. నాటు పాట కూడా మా ఊరిని గుర్తు చేసుకుంటే 40 నిమిషాల్లో పూర్తయింది. తర్వాత మార్పులు చేర్పులకు సంవత్సరం పట్టింది, కానీ మొదటి వర్షన్ మాత్రం 40 నిమిషాల్లో రాశాను. అంటే వెళ్ళకి వెళ్ళకి ఒకసారి మా ఇప్పుడు మళ్ళీ నువ్వు మళ్ళీ మా ఊరికి తీసుకెళ్ళావు నన్ను. థ్యాంక్ యూ సార్. కళ్ళు మూసుకుంటా ఆ ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, పీరు సాయిబు పూసిన సెంటు. అంటే పీరు సాయిబు పూసిన సెంటు ఎప్పుడో ఆ పరిమళం ఒక గంట రెండు గంటలో ఉంటుంది, కానీ ఆ జ్ఞాపకాల పరిమళం మాత్రం ఎప్పటికీ ఇరిగిపోయింది. ఆ జ్ఞాపకల్పనలు ఎప్పుడు జీవితం అంతా వెంటాడుతుంది. చెడుగుడాట్లో గెలిచిన కప్పు, షావుకారు ఎగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనము, మొదటి ప్రేమలో తీయందనం, ఇవన్నీ కూడా ఆ ఊర్లో జరిగినవి, నేను అనుభవించినవి అనమాట. వెళ్ళక వెళ్ళక కొద్ది రోజుల తర్వాత ఒక 6 నెలలకు సంవత్సరానికి ఊరెళ్ళిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఆ గాలిని, ఆ నేలను మా వాళ్ళని చూసిన తర్వాత తనివి తీరదనమాట. ఆ గాలినంతా ఒకే ఒక్క శ్వాసగా ఆ గాలినంతా పీల్చాలనిపిస్తుంది. ఆ నేలను ఒకే ఒక్క అడుగుగా మారి ఆ నేలనంతా హత్తుకోవాలనిపిస్తుంది. మా వాళ్ళనంతా ఒకే కౌగిలిగా అందరినీ పొదువుకోవాలనిపిస్తుంటుంది. ఆ ఊరు, ఆ వాతావరణం అంత ఇష్టం నాకు. చాలా బాగా పాడాను నాన్న. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇవాళ ఫ్రెండ్షిప్ డే సాంగ్స్, ఫ్రెండ్షిప్ సాంగ్స్ అని అనుకున్నాం కదా, ఇది ఒక మెమరీకి సంబంధించి, ఒక చైల్డ్హుడ్ కి సంబంధించిన సాంగ్. ఇది ఎలా ఫ్రెండ్షిప్ కి రిలేట్ అవుతుంది అంటే ఊరి పరిసరాలతో స్నేహం. అలా వచ్చారా? నేను అనుకున్నాను మీరు అంటే ఈ చేసినవన్నీ కూడా మిత్రులు ఉంటారు కదా, ఫ్రెండ్స్ తో చేసేవిగా. నేను ఇప్పుడు మోట బావిలో మిత్రుడి మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం మాత్రం ప్రతి ఊళ్ళో ఏదో సందర్భంలో జరిగేది. అట్లాగే సుబ్బుగాడిపై చెప్పిన దొంగచాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి. సుబ్బు అనేది ఎవరో కాదు, నేనే. ఎందుకంటే నా పేరు సుభాష్ చంద్రబోస్. చంద్రబోస్ సినిమాలో ఉంది కానీ సుభాష్ అని పిలిచేవాళ్ళు మా ఊర్లో. సుభాష్ ని కాస్త క్లుప్తంగా సుబ్బు సుబ్బు సుబ్బి సుబ్బి అనేవాళ్ళని. సుబ్బుగాడిన పేరు నాకు అది నచ్చిన పేరు, అది నేను పెట్టుకున్నా, ఎవరికి తెలియదు, అది నేనే, నా గురించి నేనే రాసుకున్నాను అది. విన్న ప్రతిసారి చాలా గుబులుగా ఉంటుంది, మనసంతా ఎదులా అయిపోతుంది. ఆ శక్తి ఆ సాహిత్యంలో ఉంది. చంద్రబోస్ గారికి మరోమారు ధన్యవాదాలు. వారితో స్నేహం 28 ఏళ్ళు, మా ఫ్రెండ్షిప్ కూడా. సో ఆ ఫ్రెండ్షిప్ కి, ఈ సాహిత్యానికి, ఈ పాటకి ఒకే ఒక చిన్న విషయం ఏంటంటే నాకు ఇలాంటి బాల్య జ్ఞాపకాలు ఏమీ లేవు, ఒక సంగీతం తప్ప. అన్ఫార్చునేట్ థింగ్ అనుకోవాలో, ఫార్చునేట్లీ అనుకోవాలో తెలియదు, కానీ ఎంత మీరు సంగీతంతో మమేకమై ఉన్నా కూడా బాల్యంలో చేయాల్సినవి ఖచ్చితంగా చేయాలి. మీరు చేయండి, మీరు చేయనివ్వండి, అది మాత్రం మిస్ చేయొద్దు ఎవరు. దాని వాల్యూ పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బాపాడే ఉన్నానా? థ్యాంక్ యూ. అది మాత్రం అత్యద్భుతంగా అన్నావు ప్రతిసారి. శృతిలో అంటే శృతి కొన్ని చోట్ల చేరలేదు, అది తప్ప మిగతా అంతా బాగా. థ్యాంక్ యూ మ్యామ్. హర్షిణి నమస్తే సార్. ఈ రోజు నీ పర్ఫార్మెన్స్ వింటూ ఉంటే నాకు గుర్తుకొస్తున్నాయి సీజన్ 22 21 లో నువ్వు కొమ్మ ఉయ్యాల పర్ఫార్మెన్స్ ఇచ్చావు కదా, ఆ పర్ఫార్మెన్స్ గుర్తుకొస్తున్నాయి నాకు. ఎంత బాగా పాడేవు ఆ రోజు, అలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఈ రోజు నువ్వు ఇచ్చావు. థ్యాంక్ యూ సార్. ఈ కరెంట్ మహాసంగ్రామంలో నువ్వు ఇచ్చిన అన్ని పర్ఫార్మెన్సెస్ లో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ నా ప్రకారంగా. థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం బోస్ గారి గురించి చెప్పాలి, బహుశా ఎవరికి తెలీదు దీని గురించి. బోస్ గారి ఊరు చల్లగరిగ, ఆ ఊరు గురించి చాలా విషయాలు సార్ చెప్పారు. ఆయన జ్ఞాపకాలు, ఆ చైల్డ్హుడ్ మెమరీస్, అది నాటు నాటు కానీ లేక గుర్తుకొస్తున్నాయి ఈ పాట కానీ,
ఈ అన్ని పాటలు మాటలు చల్లగరిగా ఊరు నుంచి ఆయనకు వచ్చింది. రీసెంట్లీ దీని గురించి సారు చంద్రబోస్ గారు చెప్పరు కాబట్టి నేను సేయింగ్ దిస్ విత్ సో మచ్ ఆఫ్ ప్రైడ్ అండ్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. స్వంత ఖర్చు 40 లక్షలు ఖర్చు పెట్టి బోస్ గారు ఫ్రమ్ హిస్ పర్సనల్ ఎర్నింగ్స్ హీ స్పెంట్ 40 lakh rupees అండ్ హీఈస్ ఓపెన్డ్ అ లైబ్రరీ కాల్డ్ ఆస్కర్ చల్లగరిగా గ్రంథాలయం. 4th July ఈ లైబ్రరీ లాంచ్ అయ్యి అక్కడ చల్లగరిగా ఉన్న అందరికి ఈ లైబ్రరీస్ ఓపెన్ ఫర్ ఫ్రీ అండ్ వాట్ అ కాంట్రిబ్యూషన్ టు సొసైటీ అండ్ చల్లగరిగా సారు పుట్టి పెరిగిన ఆ ఒక ఊరుకు వాట్ ఈస్ గివన్ బ్యాక్ ఈజ్ సంథింగ్ అన్బిలీవబుల్ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ అండ్ అ స్టాండింగ్ ఓవేషన్ మీరు కూర్చోండి టు ఆల్ యువర్ అకాంప్లిష్మెంట్స్. ఫోటో కూడా చూడొచ్చు మనం ఆ గ్రంథాలయం ఫోటో. ఎస్ దీని గురించి చెప్పండి సార్. చిన్నప్పుడు నేను అక్కడే అది అక్కడ శిథిలమైపోయిన గ్రంథాలయం ఉండేది ఒకటి. అందులో నేను చిన్నప్పుడు బాల సాహిత్యంతో బాగా చదువుకునేవాడిని. చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర, బాలజ్యోతి, చంపక్, విజ్డమ్, యోజన, ప్రజ్ఞ ఇవన్నీ చదువుకునేవాడిని. అక్కడ బాగా చదివేవాడిని. అదే అలాగ నాకు పఠనాసక్తి పెంచడానికి కారణం అదే అనమాట. దాని తర్వాత మనకి సాహిత్యం కొంచెం అలవడింది. పక్కనే గుడి ఉంది అనమాట. గుడిలో భజనలు ఈ గ్రంథాలయంలో చదవడం అనమాట. ఇటు సాహిత్యం, అటు సంగీతం పట్ల ఆసక్తి ఏర్పడింది. ఆస్కార్ వచ్చిన తర్వాత ఊరెళ్ళిన తర్వాత చూసేసరికి ఇది శిథిలమైపోయి ఉంటే మా ఆవిడ అనమాట, ఏమండి ఇక్కడ దీనికి ఏమైనా చేద్దామంటే ఏం చేసేది ఉంది, ఇంకా మొత్తం పడగొట్టి కొత్తది కడదాం అని చెప్పేసి పర్మిషన్స్ తీసుకుని అందంగా 2 ఫ్లోర్లతో చక్కగా కట్టేసాము. పుస్తకాలన్నీ కొనేసాను. జూలై 4వ తేదీ ప్రారంభం కూడా చేసాం. పక్కన గుడి ఉందన్నమాట. నేను ఒకటే చెప్పేవాడిని అందరికి, మా మిత్రులకి, గుళ్ళోకి వెళ్ళిన మనిషి దేవుణ్ణి మొక్కొస్తాడు, గ్రంథాలయంలోకి వెళ్ళిన మనిషి దేవుడిలా మారొస్తాడు. కాబట్టి దేవాలయం కంటే గ్రంథాలయం గొప్పది, దాని మీదే పెడదాం మనం ఖర్చును పెట్టాలి. సార్ లైఫ్లో మీలాంటి ఒక ముఖ్యం ఉండటం అనేది చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్, సో ప్రౌడ్ ఆఫ్ యూ, గాడ్ బ్లెస్ యూ సో మచ్. అండ్ హర్షిణి, చూసావా నీ యొక్క అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఇంత మంచి పాట ఎంపిక చేసుకొని పాడిన దానివల్ల ఎంత స్పందన వచ్చిందో జడ్జెస్ దగ్గర నుంచి మనకు చాలా వివరాలు తెలిసినాయి. థ్యాంక్ యూ సో మచ్, వెల్ డన్, ఆల్ ది బెస్ట్.